हाय फ्रेंड्स, वेलकम टू पुनीता क्रिएटिव्स। కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్। ముందుగా మీ అందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ ఉగాది మీ అందరి జీవితాలలో శుభాలను తేవాలని కోరుకుంటున్నాను। ఈరోజు వీడియోలో నా ఉగాది వ్లాగ్ని షేర్ చేయాలనుకుంటున్నాను। అంటే మేము ఎప్పుడు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ముందుగా నేను ఉగాది రోజున ఇలా రెడీ అయ్యాను। ఇది నా కొత్త డ్రెస్. ఇది రెడీమేడ్ డ్రెస్ కాదు, నేను క్లాత్ తీసుకుని ఈ విధంగా లెహంగాలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను। ఈ క్లాత్ కూడా నేను ఇక్కడ తీసుకున్నది కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి క్లాత్ తెచ్చుకున్నాను। మేము చిన్నప్పటి నుంచి కూడా అక్కడ షాప్లో ఇలా క్లాత్లు అవి తీసుకుని డ్రెస్సులు అండ్ లెహంగాస్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకునేదాన్ని। అలాగే ఇప్పుడు కూడా ఎప్పుడైనా మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మాకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్లాత్ తెచ్చుకుని ఇక్కడ నేను లెహంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ మా అమ్మాయికి క్రాప్ టాప్స్ కానీ ఇలా కుట్టిస్తూ ఉంటాను। అదేవిధంగా ఇది కూడా అలా కుట్టించుకున్నాను। దీనికి మ్యాచింగ్గా కలంకారీ దుప్పట్టాను తీసుకుని ఈ విధంగా పేరప్ చేసుకున్నాను। ఇక్కడే హైదరాబాద్లోనే తీసుకున్నాను, నార్సింగ్ మీకు అందరికీ తెలుసు కదా, దాంట్లో ఈ దుప్పట్టాను తీసుకున్నాను। అండ్ ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టించుకున్నాను నేను। అండ్ లెహంగా ఇలాగ టాప్ అండ్ బాటమ్ కూడా అంతా ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి నేను గోల్డ్ కలర్ టాజిల్స్ని తెచ్చి స్టిచ్ చేసుకున్నాను। అండ్ అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ లాంటి లేస్ ఒకటి తెచ్చుకుని నేనే స్టిచ్ చేసుకున్నాను। అంటే అంతా ప్లెయిన్గా ఉంది కదా, ఈ విధంగా చేస్తే కొంచెం లుక్ వస్తుందని ఈ విధంగా చేశాను। అండ్ అలాగే హ్యాండ్స్కి కోల్డ్ షోల్డర్ పెట్టించుకున్నాను। సో ఫ్రెండ్స్, ఇది నా ఉగాది డ్రెస్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఉగాది పచ్చడిని చేసుకుంటున్నాను। మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది ఈ ఉగాది పచ్చడే కదా, అందరూ ఈ పచ్చడితోనే ఉగాదిని స్టార్ట్ చేసుకుంటారు। ఆల్రెడీ ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఇంతకుముందే। షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అంటారు కదా, అసలు షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, వీటిని షడ్రుచులు అంటారు। అంటే మన జీవితం కూడా ఇలా షడ్రుచులతో ఉంటుంది అని ఉదాహరణకి చెప్పడానికే ఉగాది రోజున ఈ ఉగాది పచ్చడితో ఈ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని మన పూర్వీకులు ఈ సాంప్రదాయం పెట్టారని అంటారు। అంటే మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, సుఖాలు దుఃఖాలు అన్నీ కలగలిపే ఉంటుందని ఈ ఉగాది పచ్చడి ఒక ఉదాహరణ అన్నమాట। సో ఈ విధంగా ముందుగా ఉగాది పచ్చడి చేసుకుంటాను, ఆ తర్వాత పూజ చేసుకుంటాను। పూజ కూడా స్పెషల్గా పెద్దగా ఏమి చేయను, డైలీ ఎలా అయితే చేసుకుంటామో అలానే పూజ చేసుకుని ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టుకుంటాము। ఇక్కడ పెద్దగా ఉగాదికి సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు, బట్ మా చిన్నప్పుడైతే ఉగాది అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా ఊళ్ళో చాలా బాగా జరుగుద్ది ఉగాది। అక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది మా ఇంటికి దగ్గరలో, అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారన్నమాట, అంటే ఊళ్ళో జాతరలు అవి చేస్తారు కదా అలా అనమాట। ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నిప్పుల గుండం కూడా ఉంటుంది, అక్కడ అందరూ ఇలా నిప్పుల గుండం తొక్కుతారు, చాలా బాగా జరుగుతుంది ఉగాది రోజున అక్కడ। ఇక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి ఇలా జరుగుతుంది మా ఊళ్ళో, అందరూ కూడా నిప్పుల గుండం ఇలా తొక్కుతారు, ఒక 3 రౌండ్లు తొక్కుతారు, అంటే మొక్కులు మొక్కుకుంటారు కదా, సో కోరికలు తీరితే ఈ విధంగా తొక్కుతానని మొక్కుకుని ఆ ఉగాది రోజున ఇలా కోరికలు తీరిన వాళ్ళందరూ ఈ విధంగా మొక్కు తీర్చుకుంటారన్నమాట। సో ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉగాది జరుగుతుంది, నేనైతే చాలా మిస్ అవుతున్నాను, ఎవ్రీ ఇయర్ నాకు వెళ్ళాలని ఉంటుంది, బట్ మా పిల్లల స్కూల్స్ అవి ఉంటాయి కదా అందుకే నాకు వెళ్ళడం కుదరదు। సో ఇక్కడ మేము ఇంట్లో పూజ అది ముగించుకుని గుడికి బయలుదేరాము అందరం కలిసి। మా ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్స్ ఉన్నాయి, అంటే నడుచుకుని వెళ్తూ ఉంటాను ఒకసారి, ఇప్పుడు ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము కాబట్టి కారులో వెళ్తున్నాము। ఒకే ప్లేస్లో చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ, మాకు చాలా బాగుంటుంది ఇక్కడ, మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో। ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లోనే గణేష్ టెంపుల్ ఉంటుంది, సో మేము ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాము, ఆయనే ఆదిదేవుడు కాబట్టి అందరూ ఫస్ట్ అక్కడికే వెళ్తారు ఆయన దర్శనం చేసుకుని। తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా
రామాలయం ఉంది. సో రామాలయం తర్వాత అక్కడ శివాలయం కూడా ఉంది. ఇప్పుడు మేము శివాలయంకి వెళ్తున్నాము. ఇక్కడ శివాలయంలో కార్తీక మాసంలో పూజలన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ అలాగే నేను లాస్ట్ వీడియోలో శివరాత్రి వ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను కదా, అది ఈ టెంపుల్లోనే చాలా బాగా చేస్తారు శివరాత్రి కూడా. ఇక్కడ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి, ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఒకే చోట ఉన్నాయి కాబట్టి ప్రతి ఫెస్టివల్కి చాలా బాగా జరుగుతాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ శివలింగాన్ని చూడండి ఫ్రెండ్స్. ఆ లింగానికి శివుడి ఫేస్ ఉంటుంది, వెండితో చేయించారు. అసలు చాలా బాగుంటుంది అనమాట, చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాడు ఆ పరమేశ్వరుడు. అండ్ నెక్స్ట్ మేము ఇంకా రామాలయంకి వచ్చేసాము. ఇది రామాలయం అనమాట. ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా బాగా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాహుకేతువుల్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఈ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మేము ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఈ సాయిబాబా గుళ్ళో ఎవ్రీ థర్స్డే అన్న సంతర్పణ కూడా చేస్తారు. అండ్ అలాగే గురు పౌర్ణమికి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా హస్బెండ్కి సాయిబాబా అంటే చాలా ఇష్టం. మేము ఎవ్రీ ఇయర్ షిరిడీ వెళ్తాము, ఒక్కొక్కసారి 6 మంత్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాము. అంత ఇష్టం మా హస్బెండ్కి సాయిబాబా అంటే. ప్రతిరోజు బాబాను తలుచుకోకుండా ఉండరు. అండ్ ఎవ్రీ థర్స్డే ఆయన మార్నింగే లేచి గుడికి వెళ్ళి వస్తారు. ఇంట్లో కూడా డైలీ సాయిబాబాను పూజించుకుంటారు, అంత ఇష్టం ఆయనకి బాబా అంటే. అండ్ అలాగా ఎవ్రీ మంత్ మా హస్బెండ్ శాలరీలోంచి 2% షిరిడీ ట్రస్ట్కి పంపిస్తూ ఉంటారు. అంటే ఇది ఏదో గొప్ప కోసం చెప్తున్నానని కాదు, మామూలుగా చెప్తున్నా. అంటే మా హస్బెండ్కి బాబా అంటే ఎంత ఇష్టమో అని దానికోసం ఇది చెప్పాను తప్ప ఏదో గొప్ప కోసం అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. నార్మల్గా చెప్తున్నానంతే నేను. మా ఇద్దరు పిల్లల పేర్లు కూడా సాయిబాబా ఉండాలని సాయి అనే పదం కలిపి పేర్లు పెట్టారు, అంత ఇష్టం బాబా అంటే. సో ఇలా ఒక చోటే అన్ని టెంపుల్స్ ఉన్నాయంటే చాలా బాగుంటుంది కదా, ఒకేసారి అందరి దేవుళ్ళని దర్శనం చేసుకుని రావచ్చు, మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా మేము అన్ని టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా పండగ అంటే పిండి వంటలు ఖచ్చితంగా ఉండాలి కదా ఫ్రెండ్స్. మనం పండగ పేరు చెప్పుకుని ఆ దేవుడి పేరు చెప్పుకుని మనం ఫుల్గా కడుపు నిండా తినేస్తూ ఉంటాము. సో నేను ఈరోజు అయితే ఈ 2 స్పెషల్స్ చేశాను, పులిహార అండ్ బూరెలు. మాకు పండగ అంటే ఖచ్చితంగా మా ఇంట్లో పులిహార అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చింతపండు పులిహార అంటాం కదా, అది లేకుండా పండగ ఉండదు. సో పులిహార అనేది మా ఇంట్లో ఇంకా కామన్గా ఉంటుంది ఫెస్టివల్కి. స్వీట్స్ మాత్రమే మారుతూ ఉంటాయి, ఒకసారి బొబ్బట్లు చేస్తాను, ఒకసారి బూరెలు చేస్తాను, ఇలా స్వీట్స్ మారుస్తాం. కానీ పులిహార అనేది కామన్గా ఉంటుంది. నేను ఆల్రెడీ పులిహార కూడా ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ అలాగే ఈ బూరెలు ఎలా చేయాలో కూడా నెక్స్ట్ తప్పకుండా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మేము ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.